నమస్కారం. ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బాక్సాఫీస్ కలెక్షన్స్ ను బద్దలు కొట్టిన బాహుబలి. బస్సులలో త్రాగునీటి సౌకర్యం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ రంగాన్ని ప్రభుత్వం వ్యాపార వనరులుగా చూస్తుందని ఏఐటీయూసీ దీన్ని వ్యతిరేకిస్తూ కార్యక్రమాన్ని స్థానిక గుంటూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ రంగాన్ని ఈ ప్రభుత్వం వ్యాపార వనరుగా చూస్తూ ఉంది. దాన్ని ఏఐటీసీగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మనం ముఖ్యంగా 2015 డిసెంబర్లో రుణాలు 79 జీవోని ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు కూడా జీవోని మరి అన్ని కార్మిక సంఘాలు కార్మికులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. వ్యతిరేకించిన జీవోని ఇప్పటికిప్పుడుగా ప్రవేశపెట్టే ప్రయత్నాన్ని చేస్తూ ఉంది ప్రభుత్వం. అట్లాగే అన్ని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు కూడా తగిన డైరెక్షన్లన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ రుణాలు 79 జీవోని మరి సామాజిక బాధ్యతగా తీసుకొని మరి కార్మికులు ఏదైతే నమ్ముకొని బొత్తా ఉన్నారో వాళ్ళని వాళ్ళకి రావాల్సిన సౌకర్యాలు కల్పించే దాంట్లో శ్రద్ధ వహించాలే తప్ప ఈ బడా వ్యాపారులకి ఈ శానిటేషన్ అప్పచెప్పే ఆలోచన చేస్తూ ఉంది. దీనివల్ల శానిటేషన్ కుంటుపట్టే కాకుండా కార్మికులంతా కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ బలవంతంగా కార్మికులు ఆ నెత్తిన పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. 16 రోజుల పాటు సమ్మె జరిగింది. సమ్మె జరిగినప్పుడు కూడా సమ్మెకు సంబంధించి వేతనాలు ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం ఈరోజు కూడా మరి జీవో అయితే ఇచ్చింది. వాటికి సంబంధించి ఇంతవరకు జీవో 16 రోజులు సమ్మె జీతం కూడా ఇవ్వని ఈ పరిస్థితుల్లో కొత్తగా జీవో మరి 279 అమలు పరచడానికి మాత్రం మరి ఆగమేఘాల మీద ప్రయత్నం చేస్తూ ఉంది. అట్లాగే 151 జీవోని మరి స్కిల్డ్ అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ సంబంధించి ఇంజనీరింగ్ వర్కర్లందరూ కూడా మరి జీతాల పెంపుదలకు సంబంధించి అనేక సంవత్సరాల పోరాట ఫలితంగా మరి జీవోను విడుదల చేశారు. జీవో విడుదలైంది తప్ప వాళ్ళకు సంబంధించి కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు జరగని పరిస్థితుల్లో మరి ప్రభుత్వాలు కొనసాగుతూ ఉన్నాయి. కానీ ఏదో మరి బడా వ్యాపారులకి మరి లబ్ధి చూపించే మార్గంగా ఈ 279 ప్రవేశపెట్టడం. తెలుగు రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా బాహుబలి సునామీ సృష్టిస్తుంది. అభిమానులతో పాటు అన్ని వర్గాల వారు సినిమా చూసేందుకు పోటీ పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ కావడంతో ఫస్ట్ డే బాహుబలి సరికొత్త రికార్డు సృష్టించింది. సూపర్ అన్న, మొత్తం సూపర్ అన్న, తీసినందుకు సక్సెస్. బేవచ్చంగా ఉంది సినిమా, నాకైతే చాలా దీనిగా నచ్చింది. అంతే సినిమా సూపర్ అండి. రాజమౌళి గారు మామూలుగానే ఒక కోణం కాకుండా ఇటు ప్రేమల పరంగా ఏదన్నా కానీ గట్టిగా చూపించాడు. కొంచెం రాజమౌళి అంటేనే రాజమౌళి, ఎస్ఎస్ రాజమౌళి అంటేనే దీంట్లో యాక్షన్లో పరంగా ప్రభాస్ విజువల్ కానీ సెకండ్ హాఫ్లో కాకుండా ఒక ప్రేమ కోసం రాజ్యం కాకుండా మామూలుగా నీతి న్యాయం కోసం ధర్మం ఉండాలని ఉద్దేశం తీసిన పిక్చర్ అన్నమాట ఇది. బాహుబలి అనేది కొంచెం సూపర్ బాహుబలి కేక మరో ఇండస్ట్రీ హిట్ సినిమా కేక సూపర్ హిట్ అన్న, సూపర్ హిట్ మెరుపుది. ఫైటింగ్ సాంగ్స్ మొత్తం బాగుంది. వేసవి ఎండలకు తట్టుకోవడానికి అన్ని బస్సులలో మరియు బస్ స్టేషన్లలో త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రయాణికులకు నీటి సమస్య తీర్చడం ద్వారా ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఏపీ రాష్ట్ర రోడ్డు వాహన సంస్థ వారు తెలియజేశారు. శారదా కాలనీ వాటి కూడా మన బస్సులు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా కొన్ని ఇద్దరు ముగ్గురు కాలనీస్ వాళ్ళు అడిగారు, వాళ్ళకు కూడా మనం బస్సెస్ ప్రొవైడ్ చేస్తామని చెప్పాం. ఇంకా మేజర్గా డిస్ట్రిక్ట్ ఆపరేషన్స్, రూరల్ ఆపరేషన్స్ వస్తే బస్సులు కొన్ని చోట్ల పంచింగ్ అవుతున్నాయి, సమయపాలన సరిగా పాటించట్లేదని ఫిర్యాదులు వచ్చాయి. వాటిని కూడా చక్కదిద్ది అన్ని చోట్ల సమయపాలన బాగా పాటించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పాను. అంతేకాకుండా వేసవిరుద్ధి ఎందుకు తట్టుకోవడానికి అన్ని బస్సుల్లో కూడా తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశాం. ఇప్పటికి దాదాపు 90% బస్సుల్లో కూల్ వాటర్ కెటిల్స్ ఏర్పాటు చేశాం. అవి కాకుండా ఇంకొక 10% బస్సులు ఈరోజు రేపు కంప్లీట్ చేసి ఇక 2 రోజులు మండే నుంచి 100% బస్సుల్లో కూల్ గడ్డి ఏర్పాటు చేసిన ఘనత కూడా రాష్ట్రంలో ప్రప్రథమంగా గుంటూరు అటి సీజన్కి తగ్గుతుంది. ఇదే కాకుండా మేజర్ బస్ స్టేషన్స్లో కూడా మనం చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేశాం. ఇక్కడ మన గుంటూరు ఎన్టీఆర్ బస్ స్టేషన్లో చూస్తే మీరు కూల్ చిల్లర్ కూడా ఏర్పాటు చేసి డోనర్ సహకారంతో చల్లటి మంచినీటి వ్యవస్థ కూడా ఏర్పాటు చేశాం. దాని పట్ల కూడా ప్రయాణికులు హర్షం తెలియజేస్తున్నారు. ఇదే విధంగా మిగతా బస్ స్టేషన్లో కూడా ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేస్తాం.
విజయవాడ రామవరపాడు రింగ్ వద్ద టీవీఎస్ వాహనంపై వ్యక్తి వెళ్తుండగా లారీ ఢీకొనడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడికే మృతి చెందాడు. శుక్రవారం నూతనంగా బాధ్యతలను స్వీకరించిన కలెక్టర్ కోన శశిధర్ ఆయన అనంతపురం జిల్లా నుంచి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల సమస్యలు మరియు నీటి సమస్యలు, గ్రామీణ సమస్యలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా నిధులకు కొరత అనేది లేదు అని, నిధుల కొరత అనేది కేవలం అపోహ అని ఆయన తెలిపారు. పూర్తిగా రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చాం కదా, కొంత సమయం పడుతుంది. అన్ని అవగాహన చేసుకుని ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయడమే నా లక్ష్యం. ప్రభుత్వ సేవలు పేద ప్రజలకి చేరువక తీసుకెళ్ళడం, అభివృద్ధి ఫలాలు అర్హులైన వాళ్ళకి అందించడం, అలాగే ఇప్పుడు కొత్త రాజధానిలో ఇక్కడ పనిచేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ జిల్లాకి రెండో కలెక్టర్గా రావటం, రాజధాని అభివృద్ధిలో నా వంతు కృషి చేస్తాను. ఇంకా పూర్తిగా అవగాహన తెచ్చుకొని జిల్లాలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఏంటి, వివిధ వర్గాల ప్రజలు, రైతులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, లేకపోతే కార్మికులు కానివ్వండి, వాళ్ళ సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం అనేక మంచి సంక్షేమ పథకాలన్నీ ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో ఇప్పటి వరకు మరి యంత్రాంగం కొన్ని చర్యలు తీసుకున్నారు. కొన్ని వాటిల్లో మరి గడిచిన 2 సంవత్సరాల్లో రాజధానిని ఇక్కడ ఏర్పాటు చేయడంలో, అలాగే ఒక ట్రాన్సిషన్ మూమెంట్లో చాలా చక్కగా పనిచేసి ఇప్పుడంటూ ఒక సెటిల్డ్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చింది. కాబట్టి మరి దీన్ని ఇక్కడి నుంచి ఏ విధంగా పైకి తీసుకెళ్ళచ్చు, ఎందుకంటే మంచి అధికారులు ఉన్నారు ఇక్కడ. మామూలుగానే కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రభుత్వ యంత్రాంగం బాగా ఎఫిషియెంట్గా ఉంటుందనే మాట ఉంది. కాబట్టి నాకు కూడా మంచి రిజల్ట్స్ చూపించాలనే భావనతో ఉన్నాము. ఉన్న పథకాలన్నింటికి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వేసవికాలం కొన్ని సమస్యలనే వాటి మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. ఒకసారి అధికారులందరితో కూడా సమీక్ష చేసుకుని 1 రోజుల తర్వాత ప్రయారిటీ ఐటమ్స్ ఏమిటి, దేని మీద మనం దృష్టి సారిస్తామనేది చెప్పడం జరుగుతుంది. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.